బార్టర్ సిస్టమ్ చిన్నప్పుడు మనకి సోషల్లో పాఠ్య పుస్తకాలలో వచ్చేది, దాన్ని తెలుగులో వస్తు మార్పిడి విధానం అంటారు. మన చిన్నతనంలో వడ్లు తీసుకెళ్లి ఇస్తే అంత చింతపండు, పప్పులు తీసుకెళ్లి ఇస్తే అంటే ఏరుకొచ్చినటువంటి మినుములు పెసలు తీసుకెళ్లి ఇస్తే అంత బెల్లం, ఇట్లా అంటే ఆ నిత్యావసర వస్తువులు ఒకళ్ళదొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు రైతుల దగ్గర నుంచి వ్యాపారుల దాకా. అది ఆనాడు జరిగినటువంటిది. అయితే ఆ తర్వాత కాలంలో పల్లెలు పట్టణాలుగా మారి, పట్టణాలు నగరాలుగా మారిన తర్వాత బంధాలు దూరమైనవి, అలాగే కుటుంబాల పరమైనటువంటి వ్యవసాయాలు దూరమైనటువంటి నేపథ్యంలో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు బార్టర్ సిస్టమ్ ఇప్పటికి కూడా అక్కడక్కడ పల్లె ప్రాంతాలలో ఉంటాయి. కోతల టైంలో వరి వడ్ల గింజలు ఏరుకెళ్ళి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి షాపులలో వడ్లు పోసి అంత తీసుకోవడం అనేటువంటిది, కోడిగుడ్డో లేకపోతే చింతపండు ఇట్లాంటిది, మినుములు పెసలు ఇట్లాంటి ఏరుకెళ్ళి చేసేటువంటి ఇట్లాంటి నడుస్తుంది. బట్ వెరీ ఫ్యూ అయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు దేశాలు దేశాలే బార్టర్ సిస్టమ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇరాన్ కి శ్రీలంక ఇచ్చినటువంటి ఆఫర్. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడటం, వ్యవసాయం దెబ్బతినటం, మరోవైపున పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులకి కొనే డబ్బులు లేక భారీ ఎత్తున ధరలు పెంచేసుకుంటే దాంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ బార్టర్ సిస్టమ్ కి రంగంలోకి దిగింది. తమ దగ్గర టీ ఉత్పత్తి బాగా ఉంటుంది శ్రీలంకలో, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఈ టీ పంట బాగా పండుతూ ఉంటుంది. ఆ టీని ఇరాన్ కి ఇస్తానని, ఇరాన్ ని పెట్రోల్ ఇవ్వమని అడుగుతోంది. దానికి తగినటువంటి డీల్ ఒకటి తాజాగా కుదిరింది. శ్రీలంక టు సెటిల్ $251 మిలియన్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూస్ త్రూ బార్టర్ సిస్టమ్ ఎమిట్ ఇట్స్ డివైనింగ్ ఫారిన్ రిజర్వ్. శ్రీలంక సైన్డ్ ఏ డీల్ ఫర్ అన్ ఆయిల్ బార్టర్ విత్ లోన్ టు సెటిల్ $251 మిలియన్ ఇన్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూస్. ఇది ఇరాన్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏంటి అంటే, దానికి ఆల్రెడీ బాకీ ఉన్నారు, ఆ బాకీ తీర్చుకోవడానికి టీ పొడి పంపించేందుకు సిద్ధపడింది.